హాయ్, వెల్కమ్ టు కామెడీ స్టార్. బ్రహ్మానందం ఒక సినిమాలో నాగార్జునను చూపిస్తూ నాకంటే అందంగా ఉంటాడంటావా అంటారు. నాగార్జున కంటే అందంగా ఉంటాడని నమ్మి ఆ హావభావాల్ని శరీరంలో చూపిస్తూ అలా అనటం మనకు నవ్వు తెప్పిస్తుంది. అమాయకత్వాన్ని అల్లరిని కలిపి హావభావాల్లో చూపిస్తే దాన్నే హాస్యమంటాం. నవ్వించటం మామూలు విషయం కాదు. అలా నవ్వించాలంటే మనిషే పూర్తిగా నవ్వైపోవాలి. నవీన్ కొత్త రకం నటుడు. ఒట్టి హావభావాలు, స్పాంటెనిటీ, సమయస్ఫూర్తి, క్విక్గా డైలాగ్ చెప్పటం, ఇలా బుల్లితెర మీద అటు వెండితెర మీద గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ ఇవాల్టి మన కామెడీ స్టార్. మరి లేట్ ఎందుకు, పరిచయం చేసేసుకుందాం. హలో నవీన్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. సో అసలు మీలో ఒక నటుడు ఉన్నాడు అని ఎప్పుడు తెలుసుకున్నారు, ఎలా గుర్తించారు? ఇన్ 1947 లో గొడవ అయిందండి, దానికి నాకు సంబంధం లేదు. నేను నటుడు ఎప్పుడు ఎవరనుకున్నా అంటే, చిన్నప్పుడు స్కూల్లో అండి, స్కూల్ నుంచి సినిమా అంటే బాపిచ్చి, ఏ సినిమా చూసినా అది ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఆ హీరో ఎలా చేశారు ఏంటని ఇంటికి వెళ్తూ దారిలోనే ప్రాక్టీస్ ఫైట్లు అన్ని. ఓకే, సో ఇన్స్పిరేషన్ ఓన్లీ హీరోలా? హీరో అంటే క్యారెక్టర్లు అండి, బాగా ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్ ఆ థియేటర్ బయట తీసుకెళ్ళి క్యారీ చేస్తాం కదా, అది ఫీల్ అవుతూ ఇంటికి వెళ్ళేవాడిని. ఓకే, ఇంకా అలా 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 ఇంకా మనం కూడా స్కూల్లో యాన్యువల్ డేస్ ఉంటాయి కదా, అక్కడ చేసేవాడిని. అయ్యి బాబు, నువ్వు ఇక్కడ కాదే హైదరాబాద్ వెళ్ళిపోవాలని వారు, అమ్మో నేను ఇక్కడ కాదేమో అయితే అని చెప్పాను, నాకు నేనే ఫీల్ అయ్యాను. ఓకే, సో ఇక్కడ కాదు హైదరాబాద్ అంటే అసలు ఎక్కడి నుంచి, ప్రాపర్ ఏంటి? మా ప్రాపర్ అండి అమలాపురం అండి. ఓకే, రాజమండ్రి దగ్గర అమలాపురం. మా ఫాదర్ రాజమండ్రి, మా అమ్మగారిది అమలాపురం, నేను చదివింది అమలాపురంలో అండి. జనరల్ గా నటులు దట్టు ఇలాగా సినిమా అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉన్న వాళ్ళు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా, మరి మీరు ఎలా ఉండేవారు చదువులో? కరెక్ట్ చెప్పేసారు, మీరు ఆన్సర్ కూడా చెప్పేశారు. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి కదండి, దానికోసం వెయిట్ చేశాను. యాక్చువల్లీ నేను స్కూల్ డేస్ లో ఆర్ఆర్ ముత్తు గారు సినిమా జరుగుతున్నారు షూటింగ్, మా స్కూల్ పక్కనే తీస్తున్నారు. ఇంకా నాకు ఆ సినిమా షూటింగ్ చూసేటప్పటికి ఖచ్చితంగా నేను చేసేయాలని చెప్పని ఎలా ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఆర్ఆర్ ముత్తు గారు ముందు నుంచుని ఉండాల, నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను అని ఆయన చిరాకు వచ్చేసింది. ఒకరోజు తెలంగాణ శకుంతల గారు ఉన్నారు, సినిమా పేరు ఊరు మనిద్ర అని, అందులో జమీందార్ కొడుకుగా నుంచోబెట్టారు వెనకాల. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా యాక్ట్ చేశారు అన్నమాట? అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అనలే ఉండదు, జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపించి. ఫ్యామిలీ గురించి చెప్పండి, అంటే బ్రదర్స్ సిస్టర్స్? నాకు నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారండి. ఓకే, సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, మా బావగారు కొరియోగ్రాఫర్. ఓకే, ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ అందరికీ ఆయన ట్రైన్ చేస్తుంటారు. ఓకే, మన అల్లూరు అల్లు అర్జున్ గారు అందరికి చెప్తుంటారు క్లాస్. మా తమ్ముడు వచ్చి కన్స్ట్రక్షన్స్ అండి, మా బాబాయ్ అయితే బిజినెస్ అండి, మా తమ్ముడు చూసుకుంటాడు. మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? డాడీ హెల్త్ ఆఫీసర్ అండి, ఊర్లో ఉన్న అక్కడ ఇంటర్ జాబ్ చేస్తాను. మీకు మూవీస్ లో ఎలా ఛాన్స్ వచ్చింది? ఫస్ట్ నేను తేజ గారిది వైజాగ్ లో స్టార్ అండ్ జరిగిందండి. ఓకే, జరిగితే అక్కడికి వెళ్ళి ట్రై చేసాను. అప్లికేషన్ 1005 నెంబర్ అనుకుంటున్నది. ఓకే, అప్పటికి నా ఈవినింగ్ అయ్యేటప్పటికి 900కి క్లోజ్ చేస్తారు. ఇంక చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. తర్వాత ముహూర్తం ఒక సినిమా చేశాను ఫస్ట్. ఓకే, దానికన్నా ముందు అందులో హీరో ప్రవీణ్ అని ఒక అతను, ఆయన ఫ్రెండ్, ఆయన హైదరాబాద్ వచ్చేసి ట్రై చేస్తుంటే అన్న నేను వస్తున్నాను, నాకు అక్కడ ఎవరు తెలియదు అంటే నువ్వు ట్రై చేయి, నేను సపోర్ట్ చేయలేను, నాకేమో హెల్ప్ అయితే నీకు చెప్తా అంతే, నీ టాలెంట్ చూపించుకుని నువ్వు చేయాలి అంతే, కానీ నువ్వు పెట్టాలని ఫోర్స్ చేయలేను, అది చాలు. ఓకే, సో చిన్నప్పటి నుంచి క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి అవి చేయడం స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు ఏమో ఒక కామెడీ స్టార్ గా ఉంటున్నారు కదా, మరి ఫైనల్ గోల్ ఏంటి? కామెడీ స్టార్ గానే ఉండిపోతారా, లేకపోతే ఇప్పుడు అల్లరి నరేష్ గారు లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు లాగా ఎట్లాగైనా కానీ హీరో అవుదాను? నేను అలా అని కదండి, మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవాలి ఫస్ట్. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని ఏం లేదు, అన్ని క్యారెక్టర్లు చేయాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ అంటే చాలా మంది ఉన్నారు, ఆ కాంపిటీషన్లో ఏంటంటే మనం అంటే స్పెషల్, ఏదన్నా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే తప్ప స్పెసిఫిక్గా ఇందులో ఉండిపోవాలని అయితే నాకు లేదు. వెల్కమ్ బ్యాక్ టు కామెడీ స్టార్. కామెడియన్స్ దగ్గరకు వస్తే కనుక ఏ ఫీల్డ్లోనూ లేని, అంటే టాలీవుడ్లో, బాలీవుడ్లో, అలాగే హాలీవుడ్లో, ఇలా ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మన టాలీవుడ్లోనే ఎక్కువ మంది కామెడియన్స్ ఉన్నారు కదా, మీ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది? చాలా హెల్దీ కాంపిటీషన్ అండి, ఒకరు చేశారని అదేమి మాకు ఎలాంటిది ఏం లేదు. ఎస్పెషలీ మా ఫ్రెండ్స్ ఉన్నారండి, ఎవరంటే ధనరాజు, వేణు, తాగుబోతు రమేష్, అలా ముగ్గురు అలా ఫ్రెండ్స్, నేను సత్య రవి అని,
ముగ్గురు ఫ్రెండ్స్ సచ్చ అంటే స్వామిరారులో చేశాడు సచ్చ, రవి అంటే గుండెజారి గల్ల అంతే. అలా మేము ఎలా అంటే ఒకళ్ళు నేను వేరే సినిమా చేస్తున్నాను అనుకో, నన్ను అడిగారు అనుకో ఎవరన్నా నవీన్ మీ డేట్స్ ఉన్నాయంటే నేను వేరే సినిమా చేస్తున్నానండి కాకపోతే ఏ రోల్ అని అడుగుతాను. వెంటనే నేను నో అని చెప్పకుండా మా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళకి చెప్తాను. సో మాకు మాకు కాంపిటీషన్ లేదండి. యాక్చువల్లీ గుండె జారి గల్లంత ఇంట్లో కూడా నేనే చేయాలి అది ఆ క్యారెక్టర్. అది నేను తేజ గారు షూటింగ్ చేస్తున్నాను వల్ల రవి ఇంకా బాగా చేస్తాడండి అని చెప్పి రవిని పంపించాను. ఆ అబ్బాయి సూపర్ పేరు వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీకు బాగా మంచి బ్రేక్ వచ్చిన మూవీ ఏది? బాగా హెల్ప్ అయిందంటే ఫస్ట్ పిల్ల జమీందార్ అండి. నేను సుకుమార్ గారి సినిమా చేశాను 100%లో ఫస్ట్ నాకు బాగా ఫీల్ అయింది చేసిన సినిమా అండి. తర్వాత బాగా హెల్ప్ అయింది మాత్రం పిల్ల జమీందార్. నారాయణ గారిని తీసుకుంటే ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది, అదే బ్రహ్మానందం గారిని తీసుకుంటే ఆయనకు ఒక స్టైల్ ఉంది కదా, అట్లాగా మరి మీకు ఒక స్టైల్ ఏమైనా ఉందా? స్టైల్ అంటే నాకు నేను ఏ సినిమా ప్రతి సినిమాకి నేను క్రియేట్ చేసుకుందామని ట్రై చేస్తాను. యాక్చువల్లీ నేను ఆ గే క్యారెక్టర్ చేసినప్పుడు నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు, అంటే ఇష్టం లేదు పర్సనల్గా వాళ్ళతో నేను ఫేస్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉంది. కానీ సినిమాల్లోకి వచ్చేటప్పటికి మనంటూ ఒక స్పెషలైజేషన్ ఏమైనా ఉండాలి అంటే కొంచెం గుర్తింపు ఉంటుంది అని చెప్పని నేను వాళ్ళ మీద కొంచెం రీసెర్చ్ చేశాను. ఒక మోడల్ కోఆర్డినేటర్ని అబ్జర్వ్ చేశాను, అతని క్యారెక్టర్నే నేను పిల్ల జమీందారులో చేశాను. సో నేను నవీన్ అంటే కొంచెం డిఫరెంట్గా చేశాడని తెలిసింది కదా. అలా సో మంచి బ్రేక్ వచ్చింది పిల్ల జమీందార్ తోటి. తర్వాత అంటే రొటీన్ లవ్ స్టోరీ. ఇన్ని మూవీస్ చేస్తున్నారు కదా, మీ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ చెప్పంగానే మీరు ఎలా అంటే మీ స్టైల్ మీరు క్రియేట్ చేసేసుకుంటారా లేకపోతే డైరెక్టర్ చెప్పేంత వరకు మీరు వెయిట్ చేస్తూ ఉంటారా? డైరెక్టర్ క్యారెక్టర్ చెప్పేదాకా వెయిట్ చేస్తానండి. చెప్పిన తర్వాత నేను దాని రిఫరెన్స్లు ఏమైనా నా ఊర్లో జరిగిన ఎక్స్పీరియన్స్లు మెయిన్ నేను యూజ్ చేస్తుంటానండి. ఓకే, మ్యానరిజమ్స్ అవన్నీ మీరు రీసెర్చ్ చేసి స్టడీ చేసి మీరు ఫాలో అవుతారు? అవన్నీ నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నాకు ఉండేది ఏంటంటే మిమ్మల్ని మీతో మాట్లాడినా మీరు ఎలా చేస్తుంది ఎలా ఉన్నారంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను. అవి మాకు అన్ని చోట్ల అబ్జర్వ్ చేస్తాను, అవి ఫస్ట్ ఇన్పుట్ చేస్తాను డైరెక్టర్కి. డైరెక్టర్ ఇంకా క్లోజ్ అయితే ఒక రెండు మూడు చెప్తాం. డైరెక్టర్ ఇది ఒకటి చాలంటే ఏ చెప్తే చేస్తాం. ఓకే, సో మరి పిల్ల జమీందార్ నుంచి ఒక డైలాగ్ మా కోసం చెప్తారా? పిల్ల జమీందార్ లేదండి, యాక్చువల్లీ వేణు నేను చేసాను కాంబినేషన్. మరి వేణు లేడలా ఉన్నట్టు ఊహించుకోండి, స్పాంటినిటీ మీరు బాగా ఫేమస్ కదా స్పాంటినిటీకి. అవును, పిల్ల జమీందారులో నాని క్లాస్ రూమ్లోకి వస్తాను. అప్పుడు నేను నాకు బ్యాక్గ్రౌండ్ నేను వాయిస్ చెప్పాను, యాక్చువల్లీ అది నాకు బాగా ఇష్టం. నాని రాగానే కాలేజ్ డోర్ తీగానే నేను అబ్బా నా రాశ అంటారు. జానకి మీ లేటెస్ట్ రిలీజ్ కదా, మరి దాని రెస్పాన్స్ ఎలా ఉంది? సూపర్ ఉందండి, సినిమా చాలా బాగా వచ్చింది. ఓకే, కంప్లీట్ క్లీన్ మూవీ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, మీరు కూడా మరి అందులో మీకు నచ్చిన సీన్ ఏమైనా ఒకటి చెప్తారా మాకోసం? అలియాస్ జానకిలో చిన్న రోల్ అండి, చిన్న రోల్ అయినా కూడా కామెడీ కాకుండా కొంచెం సీరియస్. ఓకే, ఐ మీన్ నేను సినిమాలో బస్తీ కోసం చనిపోతాను, నన్ను చంపేస్తారు. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసింది అది. అందులో నచ్చిన సీన్లు అంటే అన్నీ బాగుంటాయండి, ఎస్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది, అదే చూసి కొంచెం జడుచుకున్నా. సో ఇంకా ఏమేమి మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు? నేనండి ఇప్పుడు వచ్చి తేజ గారిదండి 1000 అబద్ధాలు. ఓకే, రెడీ టు రిలీజ్. ఆటోనగర్ సూర్య నాగ చైతన్య గారు. ఓకే, బిల్లారంగ దేవకట్ట గారు అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే, అందులో ఒక మంచి కామెడీ రోల్. సెకండ్ హీరో చేస్తానండి ఒకటి, సినిమా పేరు గాల్లో తేలినట్టుంది. ఓకే, అది షూటింగ్ అయిపోతుందండి, ఇంకొక 1 వీక్ ఉంది. మరి దానికి మెయిన్ హీరో ఎవరు? నువ్విలా సినిమా చూసారా? అవును, అందులోని అజయ్ అని ఉంటారండి, ఆ ఫేర్ అండ్ లవ్లీ అమ్మాయితో చేశారు ఆ అమ్మాయి కాంబినేషన్. ఆ అబ్బాయి మెయిన్ హీరో, సెకండ్ లీడ్ నేను. తేజ గారితో 1000 అబద్ధాలు చేస్తున్నారు కదా, విచ్ ఇస్ రెడీ ఫర్ రిలీజ్, మరి తేజ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? తేజ గారితో సూపర్ అండి, మామూలుగా. మరి ఇండస్ట్రీలో టాక్ కదా, తేజ గారు కొట్టి మరి ఆయనకు కావాల్సింది తీసుకుంటారు, యాక్షన్ ఆయనకు ఎంత కావాలో అంత తీసుకుంటారు, మరి నిజంగా నిన్న కొడతారా? చితక్ కొడతారండి, చంపేస్తారు, అప్పుడప్పుడు కత్తి కూడా పెట్టుకుని రెడీగా ఉంటారు. ఓకే, అది 1000 అబద్ధాలు ఒకటా? సో అంటే ఎలా ఉంది అంటే కొంచెం పెద్ద డైరెక్టర్ కదా తేజ గారు అనగానే, సో ఎలా ఉంది ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే అయితే మాత్రం ఇలా అన్న, మీరు అడిగినట్టే తేజ గారి సినిమాకి వెళ్తున్నావు షూటింగ్కి, అయిపోయింది మామూలుగా ఉండదు అని చెప్పన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ టెన్షన్ నేను ఫీల్ అయినండి. సీన్ ఫస్ట్ సీన్ మాది ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ స్టార్ట్ అయినప్పుడు తేజ గారి దగ్గరికి వచ్చారు, వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు, ఇది నవీన్ సీను నువ్వు అంటే మామూలుగా అయితే ఎలా చేస్తావు నువ్వు చెప్పని ఆయన నన్ను ఇన్వాల్వ్ చేసి నీ నువ్వు అయితే ఎలా చేస్తావు అన్నారు. నేను ఒక వర్షన్ మామూలుగా సరే ఎలా చేయను అన్న, సూపర్ అలా చేయను. ఇంకా అక్కడ నుంచి తేజ గారితో ఫ్రెండ్లీగా స్టార్ట్ అయింది.
సో ఇంకా లాస్ట్ వరకు ఏ ప్రాబ్లం రాలేదండి, తిట్టించుకోలేదు, మాట అనిపించుకోలేదు. ఓకే, సో ఇప్పుడు ఆటోనగర్ సూర్య అని కూడా అన్నారు కదా, మరి దాంట్లో నాగ చైతన్యతో చేస్తున్నారు కదా, ఫుల్ లెంగ్త్ క్యారెక్టరా? ఫుల్ లెంగ్త్ రోల్ అండి. ఓకే, అందులో యాక్చువల్లీ టూ లుక్స్ నేను, 19 ఇయర్స్ అబ్బాయి నేనే, 26 ఇయర్స్ అబ్బాయిని కూడా నేను. ఓకే, సో లుక్ మేకవర్ చేశాను. కనిపిస్తారు 19 ఇయర్స్ లాగా కూడా మీరు? రెండు ఇప్పుడే సన్నం. రొటీన్ లవ్ స్టోరీలో నాకు ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు, నేను హీరోయిన్ క్లైన్ వేస్తుంటాను. ఇప్పుడు క్లైన్ వేస్తుంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు అన్నమాట, అన్న వదిన అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. నేను ఒక్కడనే సీరియస్ అలా కూర్చుని ఉంటా, ఒక అసిస్టెంట్ పరిగెట్టుకుంటూ వస్తాడు, అన్న 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 ఏమైందిరా అన్న, నువ్వు ఫేస్బుక్లో ఉన్నావా అని అడుగుతాడు. లేదురా, పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నానంట. అది కాదన్నా, పొద్దున్న ఫేస్బుక్లో చూశానన్నా. లేదురా, పొద్దున్న వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు చూశాను నేనే అంట. అది కాదన్నా, నీకు ఫేస్బుక్ గురించి కూడా తెలియదా, కొత్త కాఫీ షాపా, ఎక్కడ పెట్టారు? అయ్యో అన్నా. బుల్లితెర మీద కూడా కనిపించారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. బుల్లితెర అంటే ఓకే, ఒకటి జబర్దస్త్. ఓకే, జబర్దస్త్, ఫుల్ హ్యాపీ అండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ అంత రెస్పాన్స్ వస్తుంది ఆ షోకి. నిజంగా మల్లెమాల వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం మా టీమ్ లీడర్ ధనరాజ్ ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. స్టార్టింగ్ జబర్దస్త్లో చేయమని అడిగితే మేము అనుకున్నాం అంటే మామూలుగా ఉంటుందేమో అనుకున్నాం. ఓకే, ధనరాజ్ పిలిచాడు, వేణు గారు కూడా పిలిచాడు, వేణు అన్న కూడా పిలిస్తే సచ్చ తెలుసు కదా స్వామిరావు, మా ఇద్దరిని షేర్ చేసుకున్నారు. మేము అటు ఇటు చేసి మా ధనరాజ్ టీంలోకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత షో స్టార్ట్ అయింది. సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ ఏమనిపించలేదు, రెస్పాన్స్ తెలియదు. కాలేజీలో షూటింగ్ జరుగుతుంది, కాలేజీకి వెళ్తే షూటింగ్ జరుగుతుంది. అందరు కొత్త వాళ్ళు, నేను జబర్దస్త్ చేసుకున్నాను అంతే. ఇంకా చూడాలండి క్రౌడ్ మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు, జబర్దస్త్ జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ జబర్దస్త్ అని వస్తుంది. అమ్మ బాబు ఇంత రెస్పాన్స్ ఉందా అని అప్పుడు నాకు రిలీజ్ అయినా. ఇప్పుడు మీడియాలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఫాలోయింగ్ దట్టు జబర్దస్త్ చేసిన తర్వాత మీకు ఇంకా బాగా పాపులారిటీ వచ్చేసింది కదా, మరి ఎవరైనా లవ్ లెటర్స్ ఇవ్వడం, ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా? అది వెళ్ళలేదండి బాబు. లేదు, నిజమా అబద్ధమా? వెయ్యి అబద్ధాలు కాదండి, ఇది ఇది నిజమే, నిజమే. ఓకే, మామూలుగా చూసుకుంటే కూడా మీకు ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువనే ఉంది కదండి. అదండి, మేబీ మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ వలన, జబర్దస్త్లో మెయిన్గా జబర్దస్త్లో లేడీ క్యారెక్టర్ ఇటు వల్ల బాగా కనెక్ట్ అయిపోయిందండి. ఊర్లో అందరూ ఆ అమ్మాయి రావట్లేదని, అమ్మాయి క్యారెక్టర్ అబ్బాయి రావట్లేదని అడిగారు. ఇమిటేషన్ అనేది చాలా ట్రెండీగా అయిపోయింది కదా, మరి మీరు ఏ క్యారెక్టర్ నైనా ఇమిటేట్ చేస్తారా? ఏ క్యారెక్టర్ అంటే జబర్దస్త్లో మైషు గారిని ట్రై చేశానండి, రన్నింగ్ ఒకటి. కంగ్రాచులేషన్స్ అండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్కి, అలాగే ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ రిలీజెస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ ఛానల్ పిలిచి మా అలాంటి కొత్త ఆర్టిస్ట్లకి ఎంకరేజ్ చేసినందుకు మీకు, మరింత ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి నవీన్ తోటి ఇవాల్టి కామెడీ స్టార్ చాలా సరదాగా గడిచిపోయింది కదా, మరి వచ్చే వారం మరో కామెడీ స్టార్తో మీ ముందుకు వస్తుంది కామెడీ స్టార్. అంతవరకు సెలవు, నమస్తే.